కష్టపడ్డ వారికి తెలుస్తుంది డబ్బు విలువ. తేరగా ఒళ్ళు వంచి పని చేయకుండా వచ్చే డబ్బు ఖర్చు చేస్తుంటే అవినీతి పనులకు చీమ కుట్టినట్లు కూడా అనిపించదు. ఇటువంటి సొమ్మును ఎలా ఖర్చు పెట్టాలో తెలియక కొందరు అడ్డగోలుగా జలసాలు చేస్తుంటారు. ఇలాంటి వారు మన సమాజంలో ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో దేవికారాణి ఒకరు. దోచుకున్న సొమ్ముతో ఎంతగా జలసాలు చేసిందంటే వాటితో స్వర్గసుఖాలు అనుభవించింది. హద్దులు దాటి స్కామ్లో దోచిన సొమ్ముతో మహారాణిలా వైభోగాలు అనుభవించింది. చీకటి వెంటే వెలుగు, ఆనందం వెంటే దుఃఖం పొంచి ఉంటుందని మరచింది. చెట్టు మీద పండు పండినట్లుగా పాపం పండింది. చేసిన అవినీతికి వలకు చిక్కిన చేపలా గిలగిలలాడుతూ ఊచలు లెక్క పెడుతుంది దేవికారాణి. ఈ జల్సారాణి జల్సాలు చూస్తే మతిపోవడం ఖాయం. ఇలా అక్రమంగా దోచుకున్న డబ్బుతో ఆమె విలాసవంతమైన జీవితాన్ని గడిపినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. ఆమె అక్రమాస్తులు, చేసిన విలాసాలు, వాటికి వెచ్చించిన డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది అన్న విషయాలపై ఏసీబీ ఇప్పటికే కూపీలాగడం ప్రారంభించింది. ఇకపోతే కోట్ల రూపాయలను అక్రమ మార్గంలో సంపాదించిన కేటుగాళ్లు దేవికారాణి, నాగలక్ష్మి, రాజేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డిలు. వీరికి కలలో కూడా ఊహించినంత డబ్బు రావడంతో జల్సా జీవితాలకు అలవాటు పడ్డారు. డబ్బును విచ్చలవిడిగా విలాసాలకు ఖర్చు చేసేవారు. ఖరీదైన హోటళ్లలో బర్త్డే పార్టీలు, విందులు, వినోదాలు, పబ్బులు అంటూ అందుబాటులో ఉన్న ప్రతి విలాసాన్ని అనుభవించారు. తేలిగ్గా వస్తున్న డబ్బును ఎలా ఖర్చు చేయాలో తెలియక వీరు చాలా కొత్త పనులు ముందేసుకునేవారు. అయితే అవి ఎలా ఉండేవంటే, ప్రత్యేకంగా డాన్స్ మాస్టర్లను పెట్టుకొని డాన్స్ ప్రాక్టీస్ చేసేవారు. ఆఫీస్లో సందర్భాలను సృష్టించుకొని పార్టీలు జరుపుకుంటూ అందులో డాన్సులు వేసేవారు. వీటిలో దేవికారాణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకు తహతహలాడేవా అన్ని వేడుకల్లో ఆమెని నర్తించేవారు. అంతేకాదు ఆత్మరక్షణ కోసం నాన్స్టాప్ తిప్పడం కూడా నేర్చుకున్నారామె. ఇలా ఎన్ని వైభోగాలు జీవితంలో చూసిందో అంతకంటే ఎక్కువగా చట్టం ఇప్పుడు ఆమెకు చూపించనుందట. మందుల కొనుగోలు స్కామ్లో నెల రోజులుగా ఏసీబీ ప్రత్యేక బృందాలు జరుపుతున్న తనిఖీల్లో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్, ఇతర సిబ్బంది టొల్ల కంపెనీల పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బొక్కేయడం విస్మయపరుస్తుంది. సొంత ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేసుకున్నట్టుగా నకిలీ బిల్లులు సృష్టించి యథేచ్ఛగా కోట్లు దండుకున్నారు. అడ్డగోలుగా పర్చేస్ ఆర్డర్లు ఇవ్వడం, డిస్పెన్సరీల నుంచి రాకుండానే డైరెక్టరేట్లోనే ఇండెంట్లు పెట్టుకుని మందులు కొన్నట్టు, వాటిని డిస్పెన్సరీలకు చేరవేసినట్టు రికార్డులు సృష్టించి కోట్ల రూపాయలు దండుకున్నారు. అంతేకాదు కంచె చేను మేసినట్లు ప్రభుత్వ డబ్బులకు కాపలాగా ఉండాల్సిన దేవికారాణి అవినీతిని ప్రోత్సహించడంలో ఏమాత్రం వెనుకాడలేదు. కోట్ల విలువైన నగలను కొనుగోలు చేసింది. డొల్ల కంపెనీలను నెలకొల్పి నేరుగా జ్యువెలరీ షాపులకే డబ్బులను మళ్లించింది. అలాగే దేవికారాణి షెల్ కంపెనీలను గుర్తించారు అధికారులు. ఈ కంపెనీ ప్రతినిధులను ఏసీబీ అరెస్టు చేసింది. 2016 నుండి 18 మధ్యకాలంలో మహిదర్ మెడికల్ అండ్ సర్జికల్ నుంచి 4 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేసింది. అయితే వీటి వాస్తవ విలువ 62 లక్షలే. మిగతా 3 కోట్లకు పైగా సొమ్ము దేవికారాణి ఖాతాల్లోకి వెళ్లిపోయాయి. వీటన్నింటి ఆధారాలను ఏసీబీ సంపాదించింది.
జై సాయిరాం సంస్థ నుంచి మరో 4 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేశారు. వీటి వాస్తవ విలువ కూడా 12 లక్షలుగా బయటపడింది. తేజ ఫార్మా నుంచి 5.5 కోట్ల రూపాయలు విలువైన మందులు కొనగా వీటి విలువ 1.41 కోట్లుగా గుర్తించింది ఏసీబీ. తేజ ఫార్మా ప్రతినిధులతో కలిసి మొత్తం 8 డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసింది దేవికారాణి. ఈ షెల్ కంపెనీల నుంచి వచ్చిన సొమ్ములను కూడా పిఎంజీ జ్యువెలరీ షాపునకు మళ్లించినట్లు తెలిసింది. ఇక్కడే 5 కోట్ల విలువైన నగలను దేవికారాణి కొన్నట్లు అధికారులు ఆధారాలు సంపాదించారు. మిగతా సొమ్మును దేవికారాణి నాగలక్ష్మి పంచుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది. ఇదే కాదు, దేవికారాణి భారీ విల్లా కొనుగోలు చేసింది. చేతికి ఎముకే లేదన్నట్లుగా అవినీతి సొమ్మును ఖర్చు చేసింది. మొత్తం 8 షెల్ కంపెనీల ద్వారా 25 కోట్ల రూపాయలకు పైగా మందులను కొనుగోలు చేసి డబ్బులు డ్రా చేసిందామె. ఇక మందుల కొనుగోలు కుంభకోణంలో ఏసీబీ అధికారులు మరో అడుగు వేశారు. ఈ కుంభకోణంలో తేజ ఫార్మసీ ఎండీ శ్రీనివాసరెడ్డిని అరెస్టు చేశారు. అతనికి ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్కు ఆదేశించింది. ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 17కు చేరుకుంది. శ్రీనివాసరెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో పలు కీలక దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. అయితే బిల్లుల చెల్లింపుల్లోనూ ఐఎంఎస్ డైరెక్టరేట్ సిబ్బంది తీరు వ్యతిరేకంగా ఉండేది. ముందుగా బిల్లులను డొల్ల కంపెనీలకు క్లియర్ చేశాకే ఇతర రెగ్యులర్ రేట్ కాంట్రాక్ట్ కంపెనీలకు చెల్లించేవారని తెలిసింది. రేట్ కాంట్రాక్ట్ సంస్థలకు కాకుండా లోకల్ కంపెనీలకు, డొల్ల కంపెనీలకు పర్చేస్ ఆర్డర్లు ఇచ్చేందుకు నిబంధనల్లో ఉన్న అత్యవసర పరిస్థితుల్లో మందులు ఏ కంపెనీ నుంచైనా కొనుగోలు చేయొచ్చన్న లొసుగులను ఉపయోగించుకుంటూ స్పెషల్ డ్రగ్ డిస్పెన్సరీ యూనిట్ అనే కొత్త విభాగాన్ని సృష్టించారు. ఎస్డిడియును కేంద్ర కార్యాలయంలో కాకుండా సనత్ నగర్ లో గోదాంలో ఏర్పాటు చేసి తమకు అనుకూలమైన అధికారులను అక్కడ నియమించుకుని అక్కడి నుంచే వ్యవహారాలు చక్కబెట్టారు. కొన్ని రేట్ కాంట్రాక్ట్ సంస్థలకు మందులు కొనుగోలు ఇవ్వకుండానే ఇచ్చినట్టు, ఆ మందులను కొనుగోలు చేసినట్టు నకిలీ రికార్డులను ఇక్కడే సృష్టించేవారని గుర్తించారు. ఇక ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ దేవికారాణి వైభోగం అంతా బయటపడుతోంది. దేవికారాణి పుట్టినరోజు వేడుకల వీడియోలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ప్రతి ఏటా కేంద్రం విడుదల చేసే 100 కోట్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అధికారులు ఆశ్చర్యానికి లోనయ్యారు. కేంద్రం విడుదల చేసిన 100 కోట్లు ఏమయ్యాయో అన్న కోణంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టగా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో కంగుతిన్నారు. నిధులు గోల్మాల్పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈఎస్ఐ స్కామ్ పై కేంద్ర వివరాలు అడిగి తెలుసుకుందని తెలుస్తోంది. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఈఎస్ఐ ఆసుపత్రుల కోసం ఇచ్చే 100 కోట్లు కూడా పక్కదారి పట్టడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ స్కామ్ లో కార్మిక శాఖ ప్రమేయంపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. తొలుత 11 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని అధికారులు అంచనా వేసినా తవ్వే కొద్దీ అగ్రమాలు బయటపడుతున్నాయి. దాదాపు 300 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు ఏసీబీ విచారణలో తేలింది. ఏకకాలంలో 17 ప్రాంతాల్లో దాడులు చేసిన అధికారులు 12 కోట్ల నకిలీ బిల్లులను బయటపెట్టారు. ఆ తర్వాత ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. షేక్పేట్లోని తన నివాసం నుంచి ఆమెను బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. దీంతో దేవికారాణి కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 17 మంది ఉద్యోగులు, 4 ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.